బంగారం నీ చీరలో కూర్చోమ్మా, నీ చీరలో కూర్చోరా ప్లీజ్. హాయ్, నీ చీరలు ఎలా ఆడతావు నువ్వు? నీ చీరలు ఎలా ఆడతావు మేన్ బాబు? నీ చీరలు ఎలా ఆడుతున్నావు చూడు, చూపించు అందరికి. పిప్ 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 స్టార్ట్ చేయి బండి. బూమ్ 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 అని బిప్ 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 అను రైచి రైచి రైచి. బాయ్ మయాన్ బాయ్. ఈ బాబోయ్ మయన్ గడ్ బాబోయ్ సీటు మయన్ సీట్ మయన్ నీ సీటు చూపించు అందరికి, అంకులాలు అందరికీ చూపించు. పిప్పి పిప్పి అను ఇక్కడ ఇక్కడ. ఇది బైక్, నీ బైక్ ఇది. యాక్చువల్లీ మా బాబు సీట్లో మధ్యలో కూర్చోడానికి మేము అదే మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ నుంచి అటు ఇటు మారటానికి చాలా టైం పట్టింది లాక్డౌన్లో అండి. సో అప్పుడు కాస్త అబ్జర్వ్ చేసినప్పుడు వాడికేమో ఫ్రీగా కూర్చోడానికి లేదు, మేము కూర్చోబెట్టడానికి ఉండకుండా లగేజ్ ఎక్కువైపోతుంది అనమాట. సో అండ్ మా వాడికేమో మీకు అందరికీ దీంట్లో వీడియోస్లో చూపిస్తున్నట్టుగా బండి మీద అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకనే బైక్ వ్యూ లాగా గుర్రం లాగా మనం ఎందుకు తయారు చేయించకూడదనే ఫీలింగ్ తోటి నేనైతే కనుక మాకు దగ్గరలో ఉన్న ఒక ఐరన్ వర్క్ చేసే ఆయన్ని కాంటాక్ట్ అవుతే నేను ఏం చేశానంటే నా ప్లాన్ చెప్తానండి ఎట్లా చేయాలని చెప్పేసి అవన్నీ చెప్పి దానికి చెప్పినట్టు ప్లాన్ ప్రకారంగా మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు. సో అదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మా ఇద్దరి మధ్యలో ప్లేస్ ఉంది, అది నాది ఆటోమేటిక్ కార్ కాబట్టి ప్రాబ్లం గేర్ ప్రాబ్లం లేకుండా ఓన్లీ హ్యాండ్ గేర్కే కాస్త అడ్జస్ట్ అవుతాను బాబు కోసం. సో ఇటు సెట్ చేసి పెట్టండి అని చెప్తే దానికి తగ్గట్టుగా ఆయన సెటప్ చేశాను అనమాట. ఆ కొలతలు తీసుకొచ్చి నేను చెప్పిన ప్లాన్ ప్రకారంగా ఆయన ఫస్ట్ బేస్ అయితే తయారు చేశారు ఫస్ట్, తర్వాత ఐరన్ షీట్ని ఏదైతే ఉందో అది మొత్తం క్రియేట్ చేసి దాన్ని ఫుల్గా కట్ చేసి దాన్ని దీనికి అటాచ్ చేసి వెల్డింగ్ చేస్తారండి. వెల్డింగ్ చేస్తే అది ఒక పేటల తయారైంది చూసారా, ఆ పేట అంతా అంటే ఆ పేట ఎంత వెయిట్ అయినా మోయగలుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేటను తయారు చేసిన వెంటనే అదిగోండి ఏదో కూర్చున్నాం అంటే నా ఉద్దేశంలో కంఫర్ట్ లేనప్పుడు మనం ఎవరికి ఏది ఇవ్వలేనప్పుడు మనం అంతా యూజ్లెస్ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ప్రతిదీ జాగ్రత్తగా దగ్గరుండి చేయించాలన్న ఫీలింగ్ తోటి అదిగోండి మొత్తం ఆ వెల్డింగ్స్ ఏ రాడ్స్ అది ఫ్యూచర్లో ఒకవేళ నిజంగా బరువు ఎక్కువ ఉన్నట్టుగా అనిపించిన అది పడకూడదనే భయం నాకు ఎక్కువ. సో ఆ జాగ్రత్త వల్ల ఇంకా అతి ఎక్కువ చేస్తూ ఉంటాను. సో దానికోసమే మొత్తం అయిగోండి అవన్నీ కూడా వెల్డింగ్ చేయించి దగ్గరుండి, తర్వాత వెల్డింగ్స్ అయిపోయిన తర్వాత నడుములు లాక్కూడదు పిల్లోడికి, మరి వెనకాల కూడా వాలటానికి ఉండాలి కదా అనుకుని తర్వాత థాట్గా కిందకి రాగానే పైన ఆ వెల్డింగ్ లాగా ఉయ్యాల్లా ఉంచాలి, ఆడికి ఫ్రీగా పడుకోవడానికి కూడా మాతో పాటు సమానంగా కంఫర్ట్గా ఉండాలని చెప్పి మళ్ళీ అప్పుడు అదిగోండి మొత్తం అంతా క్లియర్ చేయించాను. సో ఆ వెనకాల కూడా వాడు జారిపడినా క్లియర్గా ఉండేలా ఉండాలని చెప్పేసి అప్పుడు ఆ వెనకాల కూడా ఆ రెండింటిని పెట్టడం జరిగింది. అదిగోండి పెట్టిన తర్వాత ఆ వెల్డింగ్స్, తర్వాత వాడికి బైక్ అంటే ఇష్టం అని చెప్పాను కదా మీకు, సేమ్ ఆ బైక్ ఫీలింగ్ వచ్చేలాగా మళ్ళీ వాడి కాళ్ళకి సపోర్ట్ ఉండేలాగా కావాలనుకున్నాను. సో అందుకని మధ్యలో ఒక షోల్డరింగ్ రాడ్లా తయారు చేయించాను. సో ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఎక్కడ దాకా ఎలా జరిగిందో చూపిస్తానికి ట్రై చేశాను చూడండి. అది మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న గుర్రం ఆడిపిని గుర్రం కానీ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఊగి గుర్రం అలాంటివి. సో ఆ టైప్లో ఆ వ్యూస్ ఉండేలాగా పెట్టానండి. సో ఇప్పుడు మా ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది, బాబుకి కూడా కూర్చోడానికి ఈజీగా ఉండేలాగా నేను సెటప్ చేసామన్న ఫీలింగ్తో అయితే అప్పుడున్నాను. సో అదిగోండి ఫిట్టింగ్ అయితే బాగా కుదిరింది, బాగా సెట్ అయింది, నాకు హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవడానికి ఈజీగా కాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేనైతే సెటప్ చేసుకోగలిగాను. ఓన్లీ జస్ట్ హ్యాండ్ గేర్ వేసినప్పుడు మాత్రం కాస్త లోపలికి చేతులు పెట్టుకోవాలంటే
సో ఇప్పుడు మరి మళ్ళా అవ్వండి ఫుల్ వెల్డింగ్, మరి వెనకాల జారిపడినప్పుడు ఇబ్బంది ఉంటే మళ్ళీ అక్కడ కూడా ఇబ్బంది పెట్టినట్టే కదా. సో అందుకని మళ్ళీ వెనకాల కూడా ఫుల్ చేసే ఇది సెటప్ చేసాం. మొత్తం కూడా అది కూడా మొత్తం ఒక కార్పెట్ షీట్ లాగా మనిషి నుంచుంటే ఇంకా ఫీల్ అయిపోయి మొత్తం కూడా కంఫర్ట్గా, ఒకవేళ దాని మీద క్లాత్ లేకపోయినా సరే కంఫర్టబుల్గా కూర్చునేలాగా చిల్లులు కనిపించేలా ఉండకూడదని చెప్పి ఆ పైన కూడా షీట్ అయితే వేయించడం జరిగింది. సో వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టార్గెట్ ఏంటి, మనం వెళ్ళి దానికి అర్జెంటుగా అదే రోజు వెంటనే వెళ్ళి సీట్ తయారు చేస్తారండి డాక్టర్లకి వాటికి వాళ్ళు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ టైప్ సిట్టింగ్ కావాలి, మీరు ఎలా చేయండి చేసి పెట్టాలంటే ఈరోజు కుదరదు రేపు కుదరదని అట్లా టైంపాస్ చేస్తున్నా సరే నాకు ఈరోజు కావాలనుకుంటాం. పాపం అంకుల్ అన్న కూడా చాలా బాగా దగ్గరుండి చూడండి, ఏదో నిజంగా ఒక ఐటెం కోసం సెల్ఫోన్ చెక్కినట్టుగా అవన్నీ కూడా గమ్స్ రాసి దానికి ధర్మకోల్ షీట్స్ అంటించి, ఎందుకంటే మామూలుగా కూర్చోబెట్టినా నేను ఏదో దానికి ఏదో క్లాత్ వేసి కవర్ చేసేయచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదనమాట అది ఎట్టి పరిస్థితుల్లోని. సో అందుకనే ప్రత్యేకంగా వాడికి కూర్చోవడానికి కంఫర్ట్గా ఉండేలాగా దానికి ధర్మకోల్ సిట్టింగ్స్ తోటి, మళ్ళీ ఉత్తి ధర్మకోల్ అయితే బాగా గట్టిగా ఉంటుందని చెప్పి మామూలు షీట్ కూడా పెట్టించాను దాని మీద. సో మామూలు నార్మల్ షీట్ కూడా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కవర్ అయ్యేలా సెటప్ చేయించానండి. సో అది వండి మీరు అంటే అది చాలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వర్క్ ఖాళీ కూడా పట్టింది. ఒక ఫుల్ డే వర్క్ ఏమో ఐరన్ వర్క్ అయితే సెకండ్ ఆ రోజు మళ్ళీ హాఫ్ డే నుంచి వీళ్ళకి ఒక హాఫ్ డే పెట్టిందండి. సో అది ఆడటానికి ఏంటి చేసుకోవడానికి ఏంటి అవన్నీ కూడా ఫైనల్గా అదిగోండి మొత్తం సెటప్ చేసాం. దానికి తగ్గట్టుగానే కటింగ్స్ అన్నీ అయిపోయినాయి, మొత్తం ఫుల్ కటింగ్స్ అన్నమాట. అంకుల్ కూడా మాట్లాడుతా పాప అంతా ఓపిక్గా చేసుకుంటూ వచ్చారు. సో మొత్తం అంత ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎలా సెటప్ చేస్తారనుకుంటే అది చూడండి, ఆ క్లాత్ పెట్టంగానే నియల్గా రాయల్ లుక్ వచ్చేసిందండి ఆల్మోస్ట్. అంటే వేరే కలర్స్ వేసి ఉంటే వేరేగా ఉందినేమో కానీ సో నాకైతే చాలా చాలా ఈజీగా నచ్చేసింది అన్నమాట చూడండి. సో ఇంకా చాలా నీట్గా దగ్గరుండి నిజంగా ఏదో పిల్లలకి బట్టలు కొని పెట్టినప్పుడు లేకపోతే టైలరింగ్ షర్ట్ పోయినప్పుడు అడ్జస్ట్ చేస్తా కొడతారు చూడండి, అంత అందంగా దాన్ని సెటప్ చేయడం అనేది మామూలుగా మాటల్లో మాట్లాడే విధం కాదు అది. సో దాన్ని మొత్తం అలా సెటప్ చేసి మళ్ళీ దీన్ని ఇలా కాదు అని ఆయన పాపం ప్రత్యేకంగా ఇంకో పని పెట్టుకుని మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడం అవన్నీ చాలా బాగా జరిగిందండి. సో ఫైనల్గా అంతా కూడా బాగా సెటప్ చేయడం, మళ్ళీ 4-5 సార్లు తీసేయటం, మళ్ళీ దాన్ని వేరేగా పెట్టి సెటప్ చేసుకుని ఇంకోలాగా కటింగ్స్ చేసి చూడండి. సో ఆయన ధర్మకోల్ షీట్స్ కూడా ఆయన ప్రత్యేకంగా వేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది విషయం. చాలా స్పాట్లు అంటుపోయిందండి. అదే సార్.